Hi, welcome to TollyTube. లాక్డౌన్ సమయంలో టాలీవుడ్ సింగర్ కి కొడుకు పుట్టాడు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అవునండి, వింటానికే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంతకీ ఆ టాలీవుడ్ సింగర్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా, చెప్తాను. ఆమె ఎవరో కాదు, శ్వేతా పండిట్. తన 4 ఏళ్ల వయసులోనే ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాటలు పాడింది. అది కూడా ఏ సినిమా అనుకున్నారు? అప్పట్లో మనందరినీ ఒక ఊపు ఊపేసిన అంజలి సినిమా. అంజలి సినిమా హిందీలో డబ్ చేయబడింది. ఇక ఆ సినిమాలో పాటలు పాడింది శ్వేతా పండిట్. అంతేకాదు, అంజలి క్యారెక్టర్ కి కూడా డబ్బింగ్ చెప్పింది. అలా తన 4 ఏళ్ల వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో పాటలు పాడింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ సింగర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక శ్వేతా పండిట్ కేవలం బాలీవుడ్ లోనే కాకుండా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమా భాషల్లో కూడా పాటలు పాడింది. మన తెలుగులో మహానుభావుడు, ఓం నమో వెంకటేశాయ, సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టు, దమ్ము, ఇలా దాదాపు 30కి పైగా సినిమాల్లో పాటలు పాడి టాలీవుడ్ సింగర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక విషయంలోకి వెళ్తే, శ్వేతా పండిట్ 2016లో ఇటాలియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అయిన ఇవాన్ ఫాసి అనే అతడిని ప్రేమించి పెళ్లాడింది. ఇక ఇటలీలో సెటిల్ అయింది ఈ భామ. అయితే పోయిన నెల అనగా ఫిబ్రవరిలో ఈమెకి పండంటి కొడుకు పుట్టాడు. కానీ ఓ పక్క ప్రపంచమంతా కరోనా వైరస్ బారిన పడి బాధలు పడుతూ ఉంటే ఈ సమయంలో ఈ శుభవార్తని షేర్ చేయడం సరైనది కాదు అని అనుకుందట. మరి కొడుకు పుట్టిన 2 నెలల తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా తన కొడుకుతో ఉన్న ఫోటోలని ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసుకుని షేర్ చేసింది. ఇక ఆ ఫోటోలు చూసిన వాళ్ళందరూ బేబీ ఎంతో క్యూట్ గా ఉన్నాడు అని అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఆ ఫోటోలని షేర్ చేస్తున్నాను. చూసి తప్పకుండా లైక్, కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.